రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం గుండన్నపల్లి గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మహిళలు యువతులకు రంగవల్లుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ రంగులను అలంకరించిన యువతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ అభిలాష్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేసినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. బోయిన్పల్లి మండలం గుండన్నపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు గ్రామంలోని యువతులు మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ అభిలాష్ తో పాటు గ్రామ సర్పంచ్ కొప్పుల లక్ష్మి స్వామి ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐలయ్యతో పాటు సెస్ డైరెక్టర్ సుధాకర్, ఎంపీటీసీ ఉపేందర్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నేతలు బడిదల మల్లేశం, రాధ ఆంజనేయులు, మహేష్, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు మహిళలు హాజరయ్యారు. ముగ్గుల పోటీ విజయార్థం చేసినందుకు ధన్యవాదం. సెన్స్ డైరెక్టర్ గారికి అలాగే ఎంపీటీసీ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి, భోగి మరియు కనుమ శుభాకాంక్షలు. ముందుగా కొంచెం క్షమించాలి, కొంచెం లేట్ అయింది. మీ అందరికీ కూడా ఇంట్లో చాలా పనులు ఉంటాయి, అయినా కూడా మీరు పొద్దున్నే వచ్చి ఇక్కడ ముగ్గులన్నీ వేసి మంచిగా చేయడం జరిగింది. అయితే అందుకని నేను రాకముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రైజెస్ డిసైడ్ చేసేయండి, వచ్చిన తర్వాత ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పాను. సో చాలా సంతోషం, చాలామంది కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారు ఆడవాళ్ళు. సో ఇక్కడనే ఒకవేళ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది కామన్గా ఇచ్చేదైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా మీ సర్పంచ్ గారు ఇచ్చారు, ఎవరు కూడా బాధపడద్దు అని చెప్పేసి. సో నెక్స్ట్ టైం కూడా ఇదే విధంగా మీరు మంచిగా ఇంటి దగ్గర మంచి ముగ్గులు వేయండి, మంచి మంచి డిజైన్ చేస్తే ఇక్కడ కూడా మంచిగా వస్తాయి. సో ఆ విధంగా ముందుకెళ్ళండి. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత మంచిగా చేసిన సర్పంచ్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు చెబుతూ పూజిస్తున్నాను. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. బోయిన్పల్లి ఎస్ఐ గారికి మరియు ఎంపీటీసీ గారికి, సెస్ డైరెక్టర్ గారికి, కౌన్సిలర్లు మా అరుణ్ కుమార్ అన్న గారికి, మాజీ సెస్ డైరెక్టర్ మల్లేశమన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క పండుగ సందర్భంగా మహిళలందరూ ఉత్సాహంతో ముందుకు వచ్చి ముగ్గులు వేయడం జరిగింది, అందుకు నా యొక్క ధన్యవాదాలు. అందరూ సంతోషంగా పాల్గొని ఈ పండుగను విజయవంతం చేశారని కోరుకుంటున్నాను. ఇంత మంచిగా ఇప్పటి వరకు కూడా అందరూ పండగ వాతావరణంలో దీన్ని టైం కేటాయించి అన్ని పనులున్నప్పటికీ కూడా సర్పంచ్ గారు పిలిపించి ఒక కార్యక్రమాన్ని చేశారు. ఖచ్చితంగా మేము అందరం ఉండాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు సహకరించడానికి ప్రతి ఒక్కరు కూడా ఆ పేరు పేరు తెలియజేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరియు మహిళా సోదరి వాళ్లకు, అక్కలకు, చెల్లెలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. ఈరోజు ఇంత ఉత్సాహంగా గుండనపల్లి గ్రామంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, గ్రామస్తులంతా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొని ఈ ముగ్గుల పోటీని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బోయిన్పల్లి ఎస్ఐ గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా మన ఎంపీటీసీ ఉపేందర్ గారికి, మాజీ సెస్ డైరెక్టర్ మల్లేశన్న గారికి, వేములవాడ కౌన్సిలర్ సోదరుడు భారత్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ, కుల బాంధవులకు, అదేవిధంగా మహిళా సోదరు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు గ్రామ సర్పంచ్ గారు ఇంత మంచి కార్యక్రమం తీసుకొని ఈ
ఏదో ఒక చిరుకాలికగా మీ ముగ్గుల పోటీలో సెలెక్షన్ చేసిన వారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ నాకు ప్రైజ్ రాలేదని కుంగిపోకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మీకు ప్రైజ్ వచ్చే విధంగా చాలా నేను తీసుకొని మంచి ముగ్గులు వేసి ఈ పోటీలో పాల్గొని మీరు సుతా ఉత్సాహంగా పాల్గొని మొదటి ప్రైజ్ తీసుకుంటామని ఆశిస్తూ